హాయ్ ఫ్రెండ్స్, మనం పోలీస్ స్టేషన్కు లెటర్ ఏ విధంగా రాయాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూసేందుకు అయితే ప్రయత్నం అయితే చేయండి. ఆల్రెడీ పోలీస్ స్టేషన్కు సంబంధించి ఓ 2 నుంచి 3 లెటర్స్ అయితే రాశాను. ఒకవేళ మీరు ఆ వీడియో కనుక చూడకపోతే ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు డిఫరెంట్గా యూజ్ అవుతుంది, అది ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ వీడియోలో కూడా పోలీస్ స్టేషన్కు సంబంధించి మరొక లెటర్ అయితే నేను రాస్తున్నాను, అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇక్కడ ఖచ్చితంగా మీరు రైట్ సైడ్లో ఇక్కడ డేటు ఖచ్చితంగా మీ ఊరు పేరు అయితే ఖచ్చితంగా రాయాలన్నమాట. ఖచ్చితంగా డేటు మీ ఊరు పేరు అయితే రాయాలి. అదేవిధంగా మీరు ఇక్కడ చూడొచ్చు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం మర్యాద పూర్వకంగా ఇక్కడ రాయాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, గౌరవనీయులైన సిఐ లేదా ఎస్ఐ గారికి నమస్కరించి వ్రాయినది అని ఈ విధంగా కామన్గా మెన్షన్ చేయాలి. అయితే ఇది కామన్గా అయితే వస్తుంది ఎప్పటికీ, అక్కడ సిఐ ఉంటే సిఐ, లేకుంటే ఎస్ఐ ఉంటే ఎస్ఐ, అలా ఈ విధంగా మెన్షన్ చేసి అయితే రాయాలి. అదే మీరు దేనికి సంబంధించి రాస్తారో ఇక్కడ విషయం అని పెట్టి, నేను ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ మేము ఏది రాస్తున్నా అంటే మీరు ఇక్కడ చూడొచ్చు, మా భూమిని సర్వే కాకుండా అడ్డుకుంటున్న పక్కన ఉన్న పొలం యజమానులు, అంటే సర్వే కాకుండా పక్కన ఉన్న వాళ్ళు అడ్డుకుంటున్నారని నేను ఇక్కడైతే రాస్తున్నాను అన్నమాట. ఎందుకంటే కొంతమంది దౌర్జన్యంగా మన భూమిలోకి వస్తుంటారు, అలాంటప్పుడు మనం సర్వే చేసేటప్పుడు కొంతమంది పక్కకున్న వాళ్ళు గొడవ చేస్తుంటారు, అలాంటప్పుడు మీరు పోలీస్ స్టేషన్కి ఈ విధంగా రాయాల్సి ఉంటుందన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, అదేవిధంగా ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో మీరు వివరించి అయితే రాయాలి. అయితే ఆల్రెడీ మనం విషయం గురించి రాసాం కదా, సర్వేయర్ గురించి, అంటే పక్కన ఉన్న వాళ్ళు గొడవ చేస్తున్నారు సర్వే కాకుండా అని. ఇప్పుడు దానికి సంబంధించి వివరించి పూర్తిగా అయితే రాయాలి. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఎన్నో ఏళ్ళుగా మా తాతల కాలం నుండి వారసత్వంగా వచ్చిన మా పొలాన్ని, అంటే వరి పొలాన్ని, అంటే వరి పంట వేసి కాలం వెళ్ళతీస్తున్నాం, అంటే దాని మీదనే బతుకుతున్నాం అన్నమాట. అదేవిధంగా మా కుటుంబ సభ్యులు అందరూ ఈ పొలాన్ని నమ్ముకొని బతుకుతున్నాం అని ఈ విధంగా మెన్షన్ చేసి అయితే రాయాలి. అదేవిధంగా మా పొలం పక్కన ఉన్న వ్యక్తి మా పొలంలోకి అక్రమంగా జరగడం జరిగింది, అంటే మీ పొలం యొక్క అద్దులు దాటి మీ పొలంలోకి రావటం అయితే జరిగింది అన్నమాట. ఇక్కడ మెయిన్ అది, అందువల్ల మేము, అంటే నేను మండల్ సర్వేయర్ గారికి మా భూమి, అంటే మీ భూమి ఎంత ఉందో, ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు ఈ విధంగా బ్రాకెట్లో రాయాలి, 3 ఎకరాలు సర్వే చేయమని ఇక్కడ విన్నతి చేసుకోవడం అయితే రాస్తున్నాం ఫ్రెండ్స్. అదే విధంగా తర్వాత సర్వే వారు మా భూమిని సర్వే చేయమని వచ్చారు, చేద్దామని, అంటే మా భూమిని సర్వే చేద్దామని వచ్చారు, మీరు అప్లికేషన్ చేసుకోరు సర్వే చేద్దామని వచ్చారు. అదేవిధంగా కానీ పక్కన ఉన్నవాళ్ళు కావాలని గొడవ చేస్తున్నారు, దయచేసి పోలీసు వారు మా భూమిని సక్రమంగా సర్వే సహకరించి, అంటే సర్వే చేసేటప్పుడు పోలీసు వారు వచ్చి గొడవ చేయకుండా చూసుకోమని ఇక్కడ రాస్తున్నారు. మెయిన్గా మా భూమిని సక్రమంగా సర్వేకు సహకరించి మా భూమిని మాకు ఇప్పించగలరని కోరుతున్నాను, అంటే ఈ విధంగా మెన్షన్ అయితే ఈ విధంగా అయితే రాయాలి. మీరు ఒకవేళ మీరు సర్వే చేయించినా కానీ పక్కన ఉన్న వాళ్ళు కూడా చేస్తే ఈ విధంగా లెటర్ అయితే రాయాలి, ఈ విధంగా ఫార్మాట్ అయితే రాయాలి. తర్వాత కింద ఇట్లు మీ యొక్క పూర్తి డీటెయిల్స్, ఫోన్ నెంబర్తో సహా మీ ఇంటి అడ్రస్తో సహా రాసి పోలీస్ కంప్లైంట్ అయితే ఇవ్వాలి. ఇదే ఫ్రెండ్స్, దీంట్లో అంత పెద్ద ఇదేం లేదు, అంతే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.